గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల 2023-24 విద్యా సంవత్సరం బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులను ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ ఇంజనీరింగ్ విద్య అనేది పరుగుపందెం లాంటిదని, ఈ పరుగుపందెంలో ప్రథమ స్థానం ద్వితీయ స్థానం ఉండవని, ఎంత వేగంగా పరిగెత్తావో అంత దూరం పరిగెత్తావో అనేది మాత్రమే ఉంటుందని అన్నారు. ఆదిత్యలో చేరిన అధిక శాతం విద్యార్థులు పేదా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారని, వారి లక్ష్యం మంచి కార్పొరేట్ ఉద్యోగం అయితే మీ కలల సాకారానికి ఆదిత్య సంపూర్ణ సహకారం అందిస్తోందని అన్నారు. ఆదిత్యలో గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉద్యోగాల గురించి వివరించారు. 4 లక్షల వార్షిక వేతనంతో మొదలు 19 లక్షల అత్యధిక వార్షిక వేతనం గల సుమారు 2600 ఉద్యోగాలను విద్యార్థులు సాధించారని, అందుకు ఆదిత్య తీసుకుంటున్న ప్రత్యేక శిక్షణ కారణం అని వివరించారు. నీవే స్థాయిలో ఉండాలి, నీ కుటుంబం ఏ స్థాయిలో నిలబడాలి అనేది ఈ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్య డిసైడ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ డోలా సంజయ్, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, విభాగాధిపతులు డాక్టర్ సెల్వ మలార్, డాక్టర్ జి చిన్నారాం, ఆదిత్య టెక్నికల్ హబ్ సీఈఓ బాబ్జీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు రచయిత డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. నేను ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించుకొని మీకు చెప్తాను. తల్లిదండ్రులు మీకు తెలుసు ఎంతమంది మీరు కష్టపడి పిల్లలు ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియంలో చదివించారని చెప్పేసి. కారణం ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తే వాడి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో, లేకపోతే పాప భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మీరు ఇంగ్లీష్ మీడియం కష్టమో నష్టమో అప్పో సపో చేసి ఉన్న ఏరియాలో బెస్ట్ కాలేజ్ ఏంటి, బెస్ట్ స్కూల్ ఏదని చెప్పి 10 మందిని అడిగి దాని ఫీజులు కట్టడం కూడా కష్టమైనా సరే మీకు ఇందా లేదు కాబట్టి వాళ్ళు చదివించారు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పిలిచి 2 నిమిషాలు టైం పెట్టండి, ఎదుర్కొండి, ఎక్కువ వద్దు, 2 నిమిషాలు ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడాలి చెప్పండి కేవలం. అది సక్సెస్ అయితే మీ అబ్బాయికి 100% ఉద్యోగం గ్యారెంటీ. నేను రాశాను, నేను రాసిస్తాను. మీరు మీ పిల్లలు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 2 నిమిషాలు టాపిక్ వాళ్ళ ఇష్టం, చంద్రయాన్ గురించి మాట్లాడతారా, లేకపోతే ఆదిత్య ఎల్వన్ గురించి మాట్లాడతారా, మోదీ గురించి మాట్లాడతారా, G20 గురించి మాట్లాడతారా, లేకపోతే బేబీ సినిమా గురించి మాట్లాడతారా, వాళ్ళ ఇష్టం. మాట్లాడేది మాత్రం మీ ఎదురుకుండా ఇంగ్లీష్లో మాట్లాడమండి, తడపడకుండా 2 నిమిషాలు ఇప్పుడు 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. అది వీడియో రికార్డ్ చేయండి, అది వీడియో రికార్డ్ చేయండి. వాళ్ళు పంపించేసినారు చూడండి, ఆ 2 నిమిషాల్లో ఎన్నిసార్లు ఆగారు, ఎన్నిసార్లు తడపడ్డారు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివారా లేదా. అండ్ ఈ క్వశ్చన్ స్టూడెంట్స్ కూడా వేస్తున్నారండి. జస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కెన్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్ ఆర్ కెన్ యూ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ జస్ట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 2 మినిట్స్ వితౌట్ ఎనీ బ్రేక్స్ ఆర్ వితౌట్ ఎనీ హిక్అప్స్? ఆలోచించండి. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటివరకు మేము 18 లక్షలు 30 లక్షలు 20 లక్షలు ఓ చెప్తా వచ్చాను కదా. వీటన్నిటికీ టెక్నికల్ స్కిల్స్తో పాటు నేను 4 ఏళ్ళ పాటు ఇది చదివాను, 4 ఏళ్ళ పాటు ఇది నేర్చుకున్నాను, ఈ టెక్నాలజీతో ఈ ప్రాజెక్ట్ చేశానని చెప్పి అవతల వ్యక్తికి చెప్పాలి ఇంటర్వ్యూలో. ఆ వచ్చే వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు? ముంబై నుంచి వస్తాడా, చెన్నై నుంచి వస్తాడా, హైదరాబాద్ నుంచి వస్తాడా, కాకినాడ నుంచి వస్తాడా, అప్పటికీ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినా మీరు మాట్లాడాల్సింది ఇంగ్లీష్లోనే. మీరు అవతల వ్యక్తికి 4 ఏళ్ళలో ఏం నేర్చుకున్నాను చెప్పడానికి మీకు 4 ఏళ్ళు టైం ఇవ్వడం, వాడు ఇచ్చేది 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల్లో మీరు ఏం నేర్చుకున్నామని చెప్పి వాడిని కన్విన్స్ చేసే విధంగా అంత కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగే ఇంగ్లీష్ మాట్లాడితేనే జాబ్ అంత వస్తే లేకపోతే రాదు. సో ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకున్న బేసిక్ ప్రాబ్లం, మన పిల్లలకున్న బేసిక్ ప్రాబ్లం ఏంటంటే